Action! ఓకే స్వాతి అనే ఒక మహిళ మీకు కాల్ చేశారు అలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అందుకే నేను మీడియా ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను అన్నారు కదా ఒకసారి నాకు ఆ స్వాతి అనే ఆవిడ మాట్లాడితే వినాలని అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి కాల్ చేస్తారా అసలు ఎందుకంటే మీరు చెప్పారని చెప్పారు సో మనకి ఈ వీడియో చూసిన ప్రేక్షకులకు కూడా తెలియాలి కాబట్టి నేను మాట్లాడిపిస్తాను అట్లేం లేదు లైవ్ లో మాట్లాడిపిస్తాను ఒకసారి మీరు ఆ పర్సన్ కి కాల్ చేయండి సో గత కొన్ని రోజులుగా శివలాల్ గురించి మనం వింటూ ఉన్నాం కదండి సో తన పేరు చెప్పి హౌస్ ఇస్తామని ఒక మరుగుజ్జు ఎవరైతే ఉన్నారో స్వాతి అనే ఆవిడ దగ్గర కూడా కొంతమంది 30 లక్షలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్తున్నారు స్వతహాగా ఆ స్వాతి అనే అమ్మాయి శివలాల్ గారితో కూడా మాట్లాడిందంట సో హలో హలో స్వాతి గారు నేను శివలాల్ని మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ నేను ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఉన్నాను యాంకర్ మీతో మాట్లాడతారు సువర్ణ గారు అది మీ ప్రాబ్లం ఏంది మీరు ఎట్లా మోసపోయారు కొద్దిగా డీటెయిల్ చెప్తారండి సరే సార్ ఒక్క నిమిషం మేడం చెప్పండి స్వాతి గారు నమస్తే అండి ఎక్కడండి మీది ప్రాపర్ ఎక్కడ భద్రాచలంలో కొత్తగూడెం ఓకే ఏంటి మీరు శివలాల్ గారిని ఎలా కాంటాక్ట్ చేశారు అసలు ఇష్యూ ఏం జరిగిందండి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా మీరు అందులో గవర్నమెంట్ తరపు నుంచి ఏ సాయం అందలేదని మీరు చాలా బాధపడ్డారు కదా అని చెప్పారు మేడం అయితే సరే సార్ ఎందుకు కాల్ చేశారని అడిగితే ఇలా మేము క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు తన పేరు శ్రీనివాస్ అని చెప్పారు మేడం శ్రీనివాస్ అని చెప్పారు ఓకే అయితే వాళ్ళు అన్నారు మీకు మేము 15 లక్షలు బిజినెస్ లోన్ ఇస్తాము ఏమైనా షాప్ పెట్టుకుంటారా అని అడిగారు మేడం ఓకే అది మేము నిజం అనుకోనే సరే సార్ అని చెప్పాను మేడం అయితే అప్పుడు యాక్చువల్గా ఎలా సార్ మీరు అని అడిగితే కేసీఆర్ సార్ పర్సనల్ సెక్రటరీ కింద ఈయన వర్కర్ అని చెప్పారు మేడం కేసీఆర్ గారి కింద పర్సనల్ సెక్రటరీ అని చెప్పారు ఆయన పర్సనల్ సెక్రటరీ కింద ఈయన వర్కర్ శ్రీనివాస్ ఓకే సెక్రటరీ కింద శ్రీనివాస్ అనే వ్యక్తి వర్కింగ్ చేస్తున్నారని చెప్పారు చెప్పారు అయితే ఇది కేసీఆర్ సార్ పర్సనల్ సెక్రటరీ అన్న పర్సన్ కూడా మాతో మాట్లాడారు మేడం తన పేరు కూడా కోటేశ్వర రావు అని చెప్పారు ఓకే అయితే ఉగాది రోజే వాళ్ళు అంటే ఆ రోజు నాకు కాల్ చేసిన ఈవినింగ్ 5:30కి కాల్ చేసి మా ఫాదర్ గారు నాది ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టమన్నారు మేడం నేను అది పెట్టాను మేడం అడ్రస్ కూడా పెట్టమంటే పెట్టాను పెడితే వాళ్ళు 2 ఉగాది రోజే మా ఇంటికి వచ్చారు మేడం మధ్యాహ్నం 1:30కి వచ్చి ఇలా మేము ఇలా కోటేశ్వరరావు సార్ పంపారు మేము క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చాము సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అని చెప్పారు అయితే సరే సార్ అని ఆ రోజు ఇలా మేము సార్ పంపించారు మీకు బిజినెస్ లోన్ ఇవ్వమని 15 లక్షలు అని చెప్పారు మేడం దాని రోజు ఎంక్వైరీ కోసం నేను వచ్చాను అని చెప్తే సరే సార్ అని చెప్పాను మేడం అయితే మాకు ఓన్ హౌస్ లేదు మేడం ఓనర్స్ లేకపోతే మేము బిజినెస్ లోన్ ఇవ్వడం కుదరదని చెప్పారు మేడం అయితే సరే సార్ మాకు ఏ లోన్ వద్దని చెప్తాను మేడం ఆయన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నన్ను మా ఫాదర్ గారిని ఒక ఫోటో తీసుకున్నారు మేడం అలానే తన ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేయించారు నాది డాడీది ఏం వాయిస్ రికార్డ్ అందులో ఏముంది ఏం మాట్లాడారు అంటే ఇలా బిజినెస్ లోన్ ఇస్తే మీరు ఏం పెట్టుకుంటారని అడిగారు మేడం మేము అన్నాము ఏమైనా బట్టల షాప్ అయినా కిరాణా షాప్ పెట్టుకుంటాం సార్ అని చెప్పాను మేడం అంటే సో అది రికార్డ్ చేసి నేను కోటేశ్వర షాప్కి వినిపించాలని చెప్పాను మేడం ఆ రోజు వెళ్ళిపోయారు మేడం 11 అంటే నైట్ 11:30 కాల్ చేశారు మేడం ఓకే
కాల్ చేసి ఇలా బిజినెస్ లోన్ ఇవ్వడం కుదరదని సార్ చెప్పేశారు అని చెప్తే సరే సార్ అని చెప్పేశాను మేడం. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కాల్ చేశారు మేడం. శ్రీనివాస్ అనే పర్సన్ చేయలేరు, కోటేశ్వర రావు అనే పర్సన్ చేశారు. చేసి ఇలా మీకు బిజినెస్ లోన్ ఇవ్వడం కుదరదని చెప్పాను కదా, ఇలా హౌస్ లోన్ తీసుకుంటారా అని అడిగారు మేడం. అయితే ఫస్ట్ మేము అసలు వద్దని చెప్పాం కదా, వద్దని చెప్తే మళ్ళా వాట్సాప్ 1 hour కాల్ చేసి ఇలా శివలాల్ సార్ అనే పేరు చెప్పారు వాళ్ళు. శివలాల్ గారి పేరు చెప్పారు? చెప్పారు మేడం. ఇది యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూ కూడా అంటే ఈయనకే మేము 70 lakhs పెట్టి హౌస్ కొనిచ్చాము. 1 year కి ఒకసారి అంటే 1 year కి 1 నిమిషం మేడం. అయితే మేడం 1 year కి ఒకసారి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇలా మరుగుజ్జి వాళ్ళకి మేము 7 members కి హెల్ప్ చేస్తామని ఆ కోటేశ్వరరావు సార్ చెప్పారు మేడం. చెప్తే ఇలా శివరాజ్ సార్ పేరు ఎత్తగానే మేము నిజంగా ఇలా ఇప్పించారేమో అన్నట్టు మేము కూడా నేను మా హస్బెండ్ ఓకే అని చెప్పాను మేడం. ఓకే అని చెప్తే వాళ్ళు లిమిట్ పెట్టారు మేడం, ఇలా 35 lakhs లో మీరు ఒక హౌస్ చూసుకోండి, మీకు నచ్చిన హౌస్ అని చెప్పారు మేడం. అయితే చూసుకున్నాం మేడం. చూసుకున్న 2 days కి మళ్ళా ఆ పర్సన్ మా ఇంటికి వచ్చారు, శ్రీనివాస్ అనే పర్సన్ వచ్చి ఒకసారి మీ ఇల్లు చూస్తాను అని చెప్పారు మేడం. అయితే మా హస్బెండ్ మా స్కూటీ మీద తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చారు మేడం. అయితే మళ్ళా దానికి ఏదో లిటికేషన్ ఉంది అంటే వాల్యూ చేయదు ఆ హౌస్, మళ్ళా లోన్ కూడా ఉందని చెప్పారు కదా అన్నట్టు మళ్ళా వాళ్ళు వద్దని చెప్పేశారు మేడం. అప్పటికి మాకు ఇలాంటి లోన్స్ ఏం వద్దు సార్, మమ్మల్ని వదిలేయండి అని చెప్పాను మేడం ఆ కోటేశ్వరరావు సార్కి. అయినా ఆ సార్ 2-3 days అలానే రెగ్యులర్ గా కాల్ చేసి ఎందుకమ్మా అవకాశం వదులుకుంటున్నారు, ఇలా శివరాజ్ సార్ కూడా మేము ఇచ్చాం కదా అంత నమ్మకం లేదా అంటే సీఎం ఫండ్స్ నుంచి అమౌంట్ వస్తుందని బయట చెప్తే మళ్ళా బయట మరుగుజ్జి వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరు క్యాంప్ ఆఫీస్ ముందు వచ్చి ఇలా ధర్నా చేస్తారు, అందుకే మేము బయట ఎక్కడ తెలియనియట్లేదు అని చెప్పారు మేడం. అయితే మీరు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టారమ్మా? అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారంటే మేడం, మేము వద్దన్న తర్వాత కొంచెం డౌట్ వచ్చి మా హస్బెండ్ గారు శివరాజ్ సార్ నెంబర్ కోసం చాలా ట్రై చేశారు మేడం, మాకు అది దొరకలేదు. ఆ తర్వాత ఫోన్ చేసి 60 lakhs అంటే నేను మా డాడీ ఇద్దరం హ్యాండిక్యాప్ పర్సన్ అని మీ ఇద్దరికి లోన్ హౌస్ లోన్ 15 lakhs ఇస్తారు, కింద కింద పైన ఉన్న పోర్షన్ చూసుకోండి అని చెప్పారు మేడం. అయితే సరే సార్ అని చెప్పాను మేడం. వాళ్ళు అన్నారు ఇలా 30 lakhs మేము ఇస్తాము, ఇంకో 30 lakhs మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పారు మేడం. అయితే నా దగ్గర అసలు నేను ఏదో వీడియోస్ చేసుకొని బతుకుతున్నాను సార్, ఈ టైంలో మీరు అంత అమౌంట్ అరేంజ్ చేయమంటే మేము ఎక్కడి నుంచి చేయలేము, మాకు ఏం వద్దు అని చెప్పాను మేడం. అయితే ఇలా మళ్ళా మా హస్బెండ్ ఏమో వస్తుందేమో అన్నట్టు వాళ్ళది పొలం ఉంటే అది మిర్చి అవి ఉంటాయి మేడం, అవి అతిపోస్తా అమ్మేసాం మేడం, 10 తులాలు బంగారం ఆడపడుచుది మా తోటి కోడలిది. ఓకే, అంటే అన్ని అమ్మేసి మరి మీరు డబ్బులు అయితే ఇచ్చారు వాళ్ళకి? ఇచ్చాం మేడం. అయితే వాళ్ళు మండే రోజు ఈ శ్రీనివాస్ సార్ అనే పర్సన్ వచ్చారు మేడం, వచ్చి అది తన అమౌంట్ కేసీఆర్ సార్ పంపించిన అంటే కోటేశ్వరరావు సార్ పంపించిన అమౌంట్ అని ఒక బ్యాగ్ తీసుకొచ్చారు మేడం. ఆ బ్యాగ్ తీసుకొచ్చి మీ 30 lakhs ఏవి అని చెప్తే మేము ఇచ్చాం మేడం, ఇస్తే ఇవి రెండు అందులో పెడుతున్నా అని చెప్పి మా బీరోలోనే బ్యాగ్ పెట్టారు మేడం. మళ్ళా దాంతోపాటు ఒక చిన్న బ్యాగ్ తీసుకొచ్చాను మేడం, అది మేము అసలు గమనించలేకపోయాము. ఆ టైంలో అతను ఎప్పటికెప్పుడు మార్చుకున్నారో అసలు తెలియలేదు. అంటే మీ మీ ఇంట్లో ఉన్న క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారా మీకు తెలియకుండా? ఎక్స్చేంజ్ చేశారు. 2 bags లో 30-30 lakhs ఉండే తెలుసుకోలేకపోయారా?
ఓకే ఇప్పుడు మరి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా ఏమన్నారు పోలీసులు ఏమన్నారు అంటే వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారమ్మా పోలీసులకి ఆ నంబర్స్ ఇచ్చాపండి ఓకే సో అయితే పోలీసుల్ని అయితే ఆశ్రయించారు అయితే మీరు ఓకే ఓకే అమ్మ అంటే ఈ స్వాతి అనే ఇష్యూ అయింది అని చెప్పి అంటే మామూలుగా మీ గురించి సాటిలైట్ ఛానల్స్ చూసాం కానీ ఇప్పుడు శివలాల్ గారు వచ్చి చెప్తుంటే సో తన వల్ల అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఇలా కాదు అని అందరికీ చెప్పాలని ఆయన ఇంటర్వ్యూ కోసం అడగడం జరిగింది సో అందుకని మీకు కూడా కాల్ చేసాం అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందామని మీకు కాల్ చేసాం చెప్పండి ఇది నేను ఇలా మోసపోయినట్టు ఇంకోళ్ళు ఇలా మోసపోవచ్చు మేడం అస్సలు ఎవరు ఏ ఒక్కరు కాల్ చేసి మేము ఈ లోన్ ఇస్తాము మేము ఇంటికి వచ్చి ఇలా చేస్తాం అది ఇది అని చెప్తే అది నమ్మొద్దు అని ఒక మాట అయితే చెప్పగలుగుతున్నాము ఇంకో మాట మేడం నేను మా ఫాదర్ గారి ఇద్దరం హ్యాండిక్యాప్ పర్సన్ మేడం ఇప్పుడు మాకు మాకున్న ఆస్తి అంతా అమ్మేసి ఆయనకి ఇచ్చేసాం మేడం కనీసం ఇప్పుడు ఇంట్లో తినడానికి కూడా అసలు లేని పొజిషన్ అయిపోయింది మేడం ఓకే ఓకే అమ్మ మీరు మాత్రం కంటిన్యూషన్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి ఖచ్చితంగా పోలీసులు అనే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు సో టైం పడుతుంది అంటారు కానీ బట్ ఎంక్వైరీ అయితే చేస్తారు మీరు కంటిన్యూషన్ గా వెళ్ళి చెప్తూ ఉండండి మీ సమస్య గురించి వాళ్ళు ఫాలో అప్ చేస్తుంటారు తప్పకుండా వాళ్ళు దొరకాలని కోరుకుందాం మీరు మీరు చెప్పినట్లుగానే మేము కూడా అందరికి చెప్తాం మీలాగా ఎవరు మోసపోవద్దు అని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేయగానే వెంటనే ఏం జరిగింది ఏంటి చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ అండి